వరకు మనం అనేక మంది ఆయా పార్టీల తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులతో మాట్లాడాం. వారు ఎలాంటి ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్తో వస్తుంది, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ముఖ్యంగా అధికార పార్టీ యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనే దానికి సంబంధించి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉందో మురళి, అప్డేట్స్ ఏంటి, తాజా అప్డేట్స్ ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికారుల ఏర్పాట్లు, అలాగే ప్రచారం ఏ విధంగా జరుగుతుందో, ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం? నందు, మొత్తం మీద ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ మార్చి 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12 కార్పొరేషన్లకు, అదేవిధంగా కూడా 75 మున్సిపాలిటీలు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని అర్బన్ ప్రాంతాల్లో ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి ప్రాంతాలను కొంచెం రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం, అదేవిధంగా కూడా వారి చేతికి పార్టీ యొక్క మ్యాండేట్లు అందిన నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే కనుక స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైనే అభ్యర్థులు ప్రధానంగా కూడా దృష్టి సారించినటువంటిగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయా డివిజన్ లో కానీ ఆయా వార్డుల్లో కానీ ఏదైతే ప్రజలు గత కొన్ని నాలుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలకు ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి పరిష్కార మార్గాలు ఎలా ఉంటాయనేది అధికార వైసీపీ పార్టీ అభ్యర్థులు చూస్తూ చెప్పుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా కూడా డివిజన్ లో తాగునీటి సమస్య కానీ, లేకపోతే వాటర్ డ్రైనేజీ సమస్య కానీ, అదేవిధంగా కూడా వీధి లైట్ల సమస్య, వీటన్నిటితో పాటుగా రహదారుల సమస్య కూడా బాగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ప్రధానంగా కూడా ఆ సమస్యల పరిష్కారం మేము చేస్తాము, అధికారంలో మా ప్రభుత్వం ఉంది, వైసీపీ పార్టీ అధికారులు కనుక ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తే మేము ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తామనేది అధికార పార్టీ వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ముఖ్యంగా కూడా డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. ఎంతో కాలంగా ప్రభుత్వం దాదాపుగా కూడా 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదు. ఖచ్చితంగా కూడా మేము గెలిస్తే కనుక వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేసి ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చెప్తున్నారు. ముఖ్యంగా కూడా స్థానిక సమస్యలపైనే అభ్యర్థులందరూ కూడా ప్రధానంగా కూడా దృష్టి కేంద్రీకరించి వాటర్లను మననం చేసుకునే ప్రయత్నాలు అయితే ఎక్కువగా చేస్తున్నారు. ప్రతి నియోజక ప్రతి వార్డులో కానీ లేదా ప్రతి డివిజన్ లో కానీ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటర్ ని నేరుగా కలుసుకుని వారితో మాట్లాడి వారితో ఒప్పించి తమకే ఓటు వేయాలనే విధంగా వారి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. అయితే అధికారికంగా ఇంకా ప్రచారం చేయకూడదని చెప్పినప్పటికీ కూడా అనధికారికంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆయా డివిజన్ లో ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి చూస్తే కనుక ప్రధాన నాయకులు కూడా ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మార్చి 3వ తేదీ నుంచి కూడా అధికారికంగా కూడా ప్రచార కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి అప్పటి నుంచి కూడా కీలకమైన నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అదేవిధంగా కూడా టీడీపీలో ముఖ్య నేతలందరూ కూడా ఈ ప్రచారంలోకి వెళ్ళి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసే ఒక ప్రణాళిక కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ఆయా పార్టీలకు ఒక రెఫరెండంగానే భావించవచ్చు. నందు, రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.